పల్నాడు అంటేనే ఫేమస్ ఫర్ వార్. సో అలాంటి పల్నాడు యుద్ధాన్ని చక్కగా థియేటర్లో చక్కగా చూపించారు. వీక్షకులందరికీ మరొకసారి మా స్నేహితుడు బాల్యమిత్రుడు జానీతో కలిసి ఈరోజు శ్రీనివాస థియేటర్ ద ప్రైడ్ ఆఫ్ పల్నాడు విజిట్ చేయడం జరిగింది. సో ఇటీవల మేము ముద్రించిన మాచల నియోజకవర్గం పుస్తకాన్ని నా మిత్రునికి అందిస్తూ గతంలో రామాటాకేష్ థియేటర్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకులకి వినోదాన్ని అందించారు. ద సేమ్ టైం ఒక ధైర్యంతో కూడినటువంటి పని అని చెప్పొచ్చు. గతంలో శ్రీనివాస థియేటర్ అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అలాంటి పొజిషన్ ఉండేది. సో ఒక ధైర్యంతో కూడిన నిర్ణయం తీసుకొని ప్రైడ్ ఆఫ్ పల్నాడు అని పేరు పెట్టడమే కాదు, దాన్ని తగినట్లుగానే వండర్ఫుల్గా థియేటర్ని తయారు చేశారు. సో వండర్ఫుల్ రిలాక్సింగ్ మెజర్ కరెక్ట్గా ఉండేలా మంచి సీటింగ్ ఏర్పాటు చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పల్నాడులో మిగతా అన్ని థియేటర్స్లో ఉండే మంచి స్క్రీనే అవ్వచ్చు, ఆడియో వీడియో ఇవన్నీ ఓకే, వీటన్నిటిని మించి ఒక స్పెషాలిటీ అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ దట్ ఈస్ ది డిజైనింగ్. సో ఈ డిజైనింగ్ అనేది జానీ యొక్క సాహిత్య స్పృహకి ఇదే నిదర్శనం. ఇవాడంటేనే అందరూ గుర్తొచ్చేది ఏంటంటే యుద్ధం. పల్నాడు అంటేనే ఫేమస్ ఫర్ వార్. సో అలాంటి పల్నాటి యుద్ధాన్ని చక్కగా థియేటర్లో చక్కగా చూపించారు. వండర్ఫుల్. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఆదరిస్తారని కోరుతా ఉన్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు మై ఫ్రెండ్. థ్యాంక్ యూ.